Namaste, welcome to RedTV. Iroju manto paatu unnaru senior journalist Bharadwaj garu maatladdam. Sir, namaste sir. Namaste. Sir, KSR Dasagaru, dadapuga 100 chitralaku paigane darshakatvam vahincharu Hindi, Telugu, Kannada chitrallo. Andar heroltho superstar Krishna garuto dadapu 40 cinemalu daaka ayana pani chesaru. Alage andartho. But ANR garuto maatram okka cinema kuda ayana cheyaledu. Asalu enti sir deeniki kaaranam alage ayana career gurinchi okkasari mee maatallo. KSR Das gari poorthi peru Konda Subbaramadas ayana peru. Aithe KSR Das gane popular ayana. దాదాపుగా 106 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన అన్ని భాషల్లోనూ కలిపి తెలుగులో హీరో కృష్ణతో దాదాపు 40 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఆయన అంటే నిజానికి అది ప్రపంచ రికార్డు ఒక డైరెక్టర్ ఒక హీరోతో అన్ని సినిమాలు చేయటం ఆ తర్వాత కోదండరామ్ రెడ్డి గారు ఆయన చిరంజీవితో 5 సినిమాలు డైరెక్ట్ చేశాడు అంటే ఒక హీరోతో ఒక డైరెక్టర్ ట్రావెల్ అవ్వటం అనేది అలా ఉండేది వీళ్ళ ప్రయాణం మొదలైంది మనగాడు వస్తున్నాడు జాగ్రత్త అనే సినిమాతో మొదలైంది వీళ్ళ ప్రయాణం కృష్ణ కేసర్ దాసుల ప్రయాణం ఆ తర్వాత ఇక రెగ్యులర్గా కృష్ణతోనే చేసేవాడు ఆయన యాక్షన్ డైరెక్టర్ ఆయన కృష్ణ గారికి యాక్షన్ హీరోగా ఇమేజ్ తీసుకొచ్చిన వాడు కేసర్ దాస్ దాస్ అనే పేరు అలా నకారపు పొల్లుతో ఉండటం అనేది యాక్షన్ సినిమాలకు బాగుంటుందని అలా పెట్టుకున్నాడు ఆయన అయితే ఆయన మొదటి సినిమా రాజయోగం కాంతారావు గారితో తీశాడు 66వ ప్రాంతాల్లో అప్పుడు మాత్రం సుబ్బరామదాసు అని ఉంటుంది దర్శకత్వం సుబ్బరామదాసు అనే ఉంటుంది దాసు అని ఉంటుంది కానీ యాక్షన్ సినిమాలు రౌడీ రాణి మొదలు పెట్టినప్పుడు దాస్ అని పెట్టాడు ఆయన అంటే తుపాకీ టైప్లో ఉండాలి ఈ రకమైన ఆలోచన వైవీరావు గారికి కూడా ఉండేది యాక్షన్ సినిమాలు తీసేవాడు ఆయన మనుగడ వస్తున్నాడు జాగ్రత్త సినిమా డైరెక్టర్ డైరెక్టర్ దాస్ గారు అయితే ప్రొడ్యూసర్ వైవీరావు వైవీరావు అని రాయడు ఆయన వైవీరావు అని ఉంటుంది అలా ఇది ఇలా డిజైన్ చేసుకునేవాడు పేర్లతో సహా వీళ్ళు అయితే కేఎస్ఆర్ దాస్ గారి జీవితం నిజంగానే ఒక సినిమా యాక్షన్ సినిమాలానే ఉంటుంది ఆయన లైఫ్ కూడా వాళ్ళ ఫాదరు వెంకటగిరి జమీందారు దగ్గర పన్నులు వసూలు చేసే ఉద్యోగం చేసేవారు ఆయన ఈ వాళ్ళ బాబాయ్ కూడా అదే పని చేసేవాడు వేరే చోట కుర్చేడు అని ఇంకొక విలేజ్లో చేసేవాడు ఆయన లోకల్ పీపుల్కి వాళ్ళ బాబాయ్కి గొడవ అయింది ఈ పన్నులు వసూలు చేసే కార్యక్రమంలో ఇదంతా 30ల నాటి కథ వాళ్ళు లోకల్ పీపుల్ కొంతమంది ప్లాన్ చేసి ఆయన చంపేశారు వీళ్ళ బాబాయ్ని చంపేసినప్పుడు వీళ్ళ ఫాదర్ వెళ్ళి కుర్చేడులో కొంతకాలం ఉండి ఎవరు చంపుంటారు అనేది ఈయనే పరిశోధన చేసి ఒక డిటెక్టివ్ లాగా ఒక 5గురిని ట్రేస్ చేసి పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించాడు ఈ కార్యక్రమం అప్పుడు దాస్ గారు ఆయనతో ఉన్నాడు వాళ్ళ ఫాదర్తో చిన్నపిల్లాడు అతను ఈ నేర పరిశోధన అనేది చాలా ఇంట్రెస్ట్ కలిగించింది ఆ పిల్లాడికి అప్పటి నుంచి ఆయనలో యాక్షన్ నేర పరిశోధన అపరాధ పరిశోధనకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మొదలైంది అక్కడ వాళ్ళ బాబాయ్ హత్య కేసు పరిశోధన దగ్గర మొదలైంది ఆ ఇంట్రెస్ట్ తర్వాత రోజుల్లో ఆయన హాలీవుడ్ సినిమాలు తెగ చూసేవాడు ఇంగ్లీష్లో వచ్చే యాక్షన్ సినిమాలు డిటెక్టివ్ సినిమాలు జేమ్స్ బాండ్ సినిమాలు ఇవన్నీ విపరీతంగా చూసేవాడు ఆయన అలాగే విపరీతంగా డిటెక్టివ్ నవలలు చదివేవాడు ఈ క్రమంలో 10th క్లాస్ తర్వాత ఆయన చదువు ముందుకు కొనసాగలేదు అప్పటికి కుటుంబం గుంటూరు చేరింది గుంటూరులో కృష్ణమహల్ అని ఒక సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్గా చేరాడు ఆయన నెలకి ఆ రోజుల్లో 30 రూపాయలు జీతం ఇచ్చేవాడు ఆయనకి కృష్ణమహల్లో చేరినప్పుడే బయట ప్రైవేట్లు కూడా చెప్పేవాడు ఆయన మొత్తం 40 రూపాయల సంపాదనతో జీవితం నడిపేవాడు గుంటూరులో ఇలా కృష్ణమహల్లో ఉన్న రోజుల్లోనే అనార్కలైన నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన అది అంజలి పిక్చర్స్ వాళ్ళది అంజలిదేవి గారి సొంత సినిమా అంజలిదేవి గారి భర్త ఆదినారాయణరావు గారు ఆయన తండ్రి నాయుడు గారని ఆయన ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ చూసుకున్నాడు అనార్కల్ సినిమా ఆ నాయుడు గారితో ఫ్రెండ్షిప్ కుదిరింది ఇతనికి బుకింగ్ క్లర్క్ గారి ఆయనతో ఇతను రకరకాల కథలు చెప్పేవాడు ఆయన కూడా ఇంట్రెస్ట్గా వినేవాడు నువ్వు మెడ్రాస్ వచ్చేయచ్చు కదా అన్నాడు ఆయన ఈయనకు కూడా నచ్చింది అది
అలాగే అంజలీదేవి గారి పర్సనల్ అసిస్టెంట్ ఒకతను ఉండేవాడు దశరథ్ అని, అతనికి కూడా ఇతను నచ్చాడు. దాస్ గారు చెప్తున్నటువంటి కథలు నచ్చాయి. నువ్వు మెడ్రాస్ వచ్చాయని చెప్పారు. అతను కూడా వస్తే మీరు హెల్ప్ చేస్తారా అని అడిగాడు. తప్పకుండా చేస్తామని చెప్పారు. ఇతను మెడ్రాస్ వెళ్ళిపోయాడు. వాళ్ళ భరోసా మీద ఒక 20 రూపాయలు జేబులో వేసుకుని మెడ్రాస్ వెళ్ళిపోయాడు. మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ట్రైన్లో ఈయనకి ఒక ఇద్దరు కుర్రాళ్ళు గొడవ కొడుతూ కనిపించారు. విపరీతమైన రష్ ఉంది జనరల్ కంపార్ట్మెంట్లో. ఒక అతను కాలు తొక్కాడు అని ఇంకొక అతను కొట్టబోయాడు. కొట్టబోతూ ఉండగా అసలే అతను నిలబడటానికే ప్లేస్ లేదు, కాలు కావాలని తొక్కుతాడా, ఏదో పొరపాటు జరిగి ఉంటుందని నేను మధ్యలోకి వెళ్ళాడు. ఎవరైతే ఆ కొట్టబోయిన వ్యక్తి ఉన్నాడో అతను వెంకటరత్నం, ఎస్ వెంకటరత్నం, సూరప్నాయన్ వెంకటరత్నం అని తర్వాత రోజుల్లో NTR తో ఎమ్మగోల లాంటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆయన. అప్పటికి ఆయన కెమెరామెన్, మెడ్రాస్ పెడుతున్నాడు ఆయన. ఆయన ఈయన కలిసి ఆ కంపార్ట్మెంట్ మెట్ల దగ్గర కూర్చుని మెడ్రాస్ దాకా ట్రావెల్ చేశారు. అప్పుడు ఆయన కొంత ఈయన్ని గైడ్ చేశాడు. ఇలా బలాను అంటే సినిమా ఫీల్డ్లో ఎడిటింగ్ కెమెరా అనేది చాలా కీలకం, కాబట్టి నువ్వు ఎడిటింగ్ వైపు దృష్టి పెట్టు అని చెప్పేసి ఈయనకి అడ్వైజ్ చేశాడు. ఆయన అడ్వైజ్ చేసిన తర్వాత మెడ్రాస్ వెళ్ళగానే ఎడిటింగ్ వైపు వెళ్ళాలి అని ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు ఇతనికి తెలిసిన విషయం ఏంటంటే జగన్నాథం అని ఒక అతను విజయాలో పనిచేసేవాడు, అతని ద్వారా ఎడిటింగ్ రంగంలో ప్రవేశించాలి అని అనుకుని అతను ఎక్కడవాడు అని చెప్పి ఎంక్వైరీ చేసేటువంటి చేసి అతను నెల్లూరు అతను అని తేలింది. తేలితే వీళ్ళ ఫాదర్ ద్వారా మాట్లాడించారు. మాట్లాడిస్తే అతను తీసుకెళ్ళి ఎస్ భావనారాయణ, గౌరీ ప్రొడక్షన్స్ భావనారాయణ గారి దగ్గర చేర్చాడు. ఇతను భావనారాయణ గారు ఏం చెప్పాడంటే నేను అన్ని పనులు చెప్తాను, అన్ని పనులు చేయాలి నువ్వు, అలా చేస్తే ఎడిటింగ్ నేర్పిస్తాను, ఫ్లోర్ చూడవటం దగ్గర నుంచి అన్ని పనులు చేయాలి, అలా చేస్తే నీకు ఎడిటింగ్ నేర్పిస్తాను నేనని చెప్పాడు ఆయన. ఈయన ఒప్పుకున్నాడు. అప్పుడు వాళ్ళు NTR తో బండరాముడు అని ఒక సినిమా తీస్తున్నారు గౌరీ ప్రొడక్షన్స్ వాళ్ళు. దానికి సంబంధించి అన్ని పనులు ఈయనే చేసేవాడు. దాదాపు ఆఫీస్ బాయ్ లాగా వ్యవహరించేవాడు ఆ బ్యానర్లో ఆయన. ఈ క్రమంలో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. ఈయనకి ఇతను పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేస్తున్నాడు అనే విషయం అర్థమై భావనారాయణ గారు వాళ్ళ ఒరిజినల్ ఎడిటర్ని తీసేసి ఇతన్నే పెట్టాడు. పెట్టినప్పటికీ చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు ఇతనికి, అంటే దాదాపు నెలకి 500 రూపాయలు అలా ఇచ్చేవాడు ఆ రోజుల్లో. ఇతనికి బయట ఎంత తీసుకున్నారో తెలియదు, బయట ప్రపంచం తెలియదు ఇతను. అప్పుడు ఎంత తీసుకునేవాడు సార్? బయట 3000 తీసుకునేవాడు అప్పట్లో. ఆ విషయం ఈయనకు తెలియక అలా కొనసాగుతూ ఉండగా ఒకరోజు ఆయన ఒక మలయాళం సినిమా కొనుక్కొచ్చి దాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని చెప్పి శోభన్ బాబు అప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసేవాడు, అతనికి సోలో హీరోగా అవకాశం ఇచ్చి ఒక సినిమా చేద్దాం మనం అని చెప్పి దాస్ని డైరెక్ట్ చేయమన్నాడు ఆ సినిమాని. ఇతనికి అర్థం కాల నేను ఎలా డైరెక్ట్ చేస్తానంటే నీ అవగాహన మేరకు చేసే నువ్వు అని చెప్పేసి దాస్ని డైరెక్టర్గా పెట్టి లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అని టైటిల్ పెట్టి శోభన్ బాబు, రాజశ్రీ, వాణిశ్రీ ముగ్గురు కాస్టింగ్ దానిలో సినిమా మొదలైంది, రిలీజ్ అయింది. ఈయనకి మొదటి సినిమా అది, శోభన్ బాబుకి హీరోగా మొదటి సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత ఈయన ఉద్యోగం నుంచి పీకేశాడు ఆయన. అయ్యో, పీకేసిన తర్వాత అంటే అసలు నాకు సంబంధం లేని వ్యవహారం, మీరే నాకు చుట్టారు ఇది, ఈ సినిమా ఫ్లాప్కి నా బాధ్యత కంటే మీ బాధ్యత ఎక్కువ అని భావనారాయణ గారితో మాట్లాడాడు. అయినప్పటికీ నీదే బాధ్యత అని తీసాడు ఉద్యోగంలోంచి. అప్పుడు ఈయన పింజల సుబ్బారావు గారు అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు. తర్వాత రోజుల్లో సీతా కళ్యాణం ఆ సినిమాలు తీసాడు. ఆయన దగ్గరికి వెళ్ళి NTR తో లక్ష్మీ కటాక్షం సినిమా తీసాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఎడిటింగ్లో అవకాశం ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఆయన రణభేరి అని సినిమా తీస్తున్నాడు. ఆ రణభేరికి ఎడిటర్గా ఈయన్ని పెట్టుకున్నాడు దాస్ గారు. ఈయన డైరెక్టర్ అయి మళ్ళీ ఎడిటర్గా వెళ్ళాడు. అప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు అని అడిగాడు ఆయన సుబ్బారావు గారు. అడిగితే మీరే చెప్పండి, ఇతని ఉద్దేశం ఒక 500 ఇస్తే సరిపోతుందని అనుకున్నాడు. అవును, ఆయన చాలా తక్కువ ఇస్తున్నాను అనే ఉద్దేశంతో నీకు సినిమాకి 3000 ఇస్తానయ్యా సరిపోతుందా అన్నాడు. ఇతను షాక్, ఇదే 3000 ఇస్తున్నారా అనే విషయం అప్పుడు తెలిసింది దాస్ మొదటిసారి. ఓకే చెప్పాడు. ఆ సినిమాకి ఏదైనా ఎడిటర్గా పనిచేశాడు. గిడితూరి సూర్యవరి ఆయన డైరెక్టర్.
సినిమా కాంతారావు గారు హీరో, సినిమా రిలీజ్ అయింది, అది విజయవంతం అయింది. తర్వాత ఈయనకు అవకాశాలు ఎడిటర్గా మంచి అవకాశాలు వచ్చినాయి. అయితే ఈయన మనసులో డైరెక్టర్గా మనం ఫెయిల్ అయ్యాము, ఒక హిట్ సినిమా తీయాలనే కోరిక ఉండేది. అప్పుడు ఈయన వయసు దాదాపు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. ఒక హిట్ సినిమా తీయాలని వక్తను ఒక హిందీ సినిమా సోషల్ మూవీ చూసి ఆ కథని జానపద కథగా రాసుకుని తను దాన్ని అది మేకప్ వీర్రాజు అనే అతనికి చెప్పాడు. చెబితే ఆయన చాలా బాగుంది కథ, ఇది ఎవరికన్నా చెప్పి అమ్మేయచ్చు అని చెప్పాడు. చెప్తే అమ్మటం కాదు, మనమే చేద్దాము అన్నాడు ఇతను. అని నువ్వే ప్రొడ్యూసర్వి, నేనే డైరెక్టర్ని అన్నాడు. నేను ప్రొడ్యూసర్ని అంటే నా ఈ అంటే నా దగ్గర 120 రూపాయలు ఉన్నాయన్నట్టు. అంటే ఈ 120 రూపాయలే మన పెట్టుబడి అని చెప్పి అతని దగ్గర 120 రూపాయలు తీసుకుని 1 రూపాయి పెట్టి ఆకులు వక్కలు కొని దానిలో 116 రూపాయలు పెట్టి వీటూరి సూర్యనారాయణ గారు అని ఒక రైటర్ ఉండేవాడు ఆ రోజుల్లో, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చేతిలో పెట్టి, అయ్యా ఇది అడ్వాన్స్, మీకు మీరు మాకు ఇది లైన్ వక్త సినిమా నేను ఫోక్లోర్లో చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీరు డైలాగ్స్ రాసేవాళ్ళు, నాకు స్క్రిప్ట్ రాసి డైలాగులు రాసేవాళ్ళు అంటే ఓకే చెప్పాడు ఆయన. ఆయనకు వండర్ అనిపించింది, ఏమిటి ఇతను గొడవ అని. సరే కానీ నేను రాస్తాను అన్నాడు ఆయన. మొత్తం మీద మీకు 2000 ఇస్తాను నేను, ఇది అడ్వాన్స్ అని చెప్పేసి అతనితో డీల్ మాట్లాడుకుని వచ్చేసాడు. వచ్చాక మనకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కదా అన్నట్టు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు ఆదినారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు, డోలక్ సత్యం అని. అతను రోజు ప్రోగ్రామ్ ఏంటంటే పొద్దున్నే ఒక డోలక్ సైకిల్ స్టాండ్కి పెట్టుకుని ఏ స్టూడియోలో పాట రికార్డింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి డోలక్ కొట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం, ఒక 2-3 స్టూడియోల్లో 2-3 పాటలకు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. చాలా హడావిడిగా ఉండేవాడు సత్యం గారు. తర్వాత రోజుల్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు ఆయన. ఒకరోజు సత్యం గారి సైకిల్ మీద వెళ్తుంటే పట్టుకున్నట్టు సైకిల్ పట్టుకుని, ఏంటి గొడవ అంటే మీరు నా సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు, నీ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి, అసలు ఏంటి పరిస్థితి అంటే ఈయన అతన్ని కూర్చోబెట్టి కథ చెప్పాడు. ఇతని దగ్గర ఉన్న బలం ఆ కథే, ఈ కథ చెప్పే మొత్తం అందరినీ కూర్చోబెట్టాడు. చెప్పి ఇది స్టోరీ, దీనికి నువ్వు ఒక 5 చోట్ల పాటలు రావాలని నేను రాసుకున్నాను, ఈ 5 సిచ్యువేషన్స్ ఇవి, దీనికి ట్యూన్స్ కావాలి నాకు అన్నాడు. సత్యం గారు 1 వారం రోజులు టైం తీసుకుని ట్యూన్స్ ఇచ్చాడు. అతనికి కూడా ఇంట్రెస్ట్ అనిపించింది, ఏదో ఇదొక జానపద కథలా ఉంది. ఈ 5 ట్యూన్లు తీసుకెళ్ళి వీటూరి గారికి చెప్పి మీరు డైలాగ్స్తో పాటు ఈ 5 ట్యూన్లకి పాట కూడా రాయాలి అని చెప్పి ఇచ్చి వచ్చారు. ఆయన రాసిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయనకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడియా ఉన్నాడు, అంటే ఒక తమిళ సినిమా తెలుగు సినిమాలు తమిళ్లోకి డబ్బింగ్ చేసే ఒక ప్రొడ్యూసర్ తెలుసు ఇతనికి. భావనారాయణ గారి సినిమాలు ఆయన కొనేవాడు, తమిళ రైట్స్ కొనేవాడు. అతని దగ్గరికి వెళ్ళి పురుష దాసన్ అనే అతని దగ్గరికి పోయి నేను ఒక సినిమా చేస్తున్నానండి, ఇది కథ అని చెప్పి, ఇతను అప్పటికి డైరెక్టర్గా తెలుసు అతనికి, లోగుట్టు పెరుమాళ్ళ కనుక చేశాడు అని తెలుసు కాబట్టి చెప్పు కథ అన్నాడు. ఈయన చెప్పాడు. చెప్పగానే ఆయన ఏం చేశాడండి, కథ బాగానే ఉంది అంటే మీరు ఎంతకి తీసుకుంటారు ఇది తమిళ రైట్స్ అంటే 25,000 వరకు ఇవ్వచ్చు సినిమాకి అని చెప్పాడు. అయితే ఒక 5,000 అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి అతని దగ్గర 5,000 పట్టుకొచ్చి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే కళ్ళు తెరుస్తున్నాడు, బాలసుబ్రహ్మణ్యానికి మొత్తం 5 పాటలకి 100 రూపాయలు ఇస్తానని డీల్ మాట్లాడి, సుశీల గారికి ఒక 100 రూపాయలు, జానక్ గారికి ఒక 100 రూపాయలు, మొత్తం 300 రూపాయలు గాయకులకి ఇచ్చి ఆర్కెస్ట్రాని పట్టుకొచ్చి విజయ గార్డెన్స్లో 5 పాటలు రికార్డ్ చేయించుకున్నారు. ఈ 5 పాటలు కథ ఉంది వీళ్ళ దగ్గర. అప్పుడు ఈ వీర్రాజును ఉపయోగించుకుని కాంతారావుకి వీళ్ళకి మేకప్ వేసేవాడు ఆయన. నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నానండి, మీరు మొదట డబ్బులు ఇవ్వలేను కానీ సినిమా పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ వస్తే మీకు డబ్బులు ఇస్తాను, మీరు నాకు మొదట మీ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటాను, మీరు నాకు డేట్స్ ఇవ్వాలి అని కాంతారావు దగ్గర రాజేశ్వరి దగ్గర వీళ్ళ దగ్గర డేట్లు తీసుకున్నాడు ఆయన. తీసుకున్న తర్వాత ఇతను మళ్ళీ ఇంకొక ప్రయోగం, అప్పట్లో విజయవాడ జైహింద్ టాకీస్ ఓనర్ ఒక ఆయన ఉండేవాడు, కృష్ణమూర్తి గారు దోనేపూడి, ఆయన సావిత్రి జీవితంలో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు, సావిత్రి హీరోయిన్ అవటం ఆయన కాలం.
ఆయన్ని ఆశ్రయించి ఒక ఒక ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ని ఒకరిని నాకు పరిచయం చేయండి అని అడిగాడు. ఆయన ఒకరిని చూపించాడు, అతను మార్వాడి. అతనితో మాట్లాడి అతనికి మళ్ళీ కథ చెప్పి ఇది మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత ఎంత ఇవ్వగలరు అంటే 2.5 లక్షల వరకు ఇవ్వచ్చు సినిమాగా అని చెప్పాడు ఆయన. దాంట్లో ఒక 5000 అడ్వాన్స్ ఇవ్వండి పట్టుకొచ్చేది, సినిమా మొదలు పెట్టారు. ఇట్లా మొత్తం సార్ 120 నుంచి అసలు ఏం జర్నీ సార్, ఏం ఆలోచన సార్? ఫస్ట్ ఆయన నమ్మారు, ఆయన అదే సార్ ఎగ్జాక్ట్లీ కథ చెప్పి అందరినీ నమ్మించాడు. నమ్మించి దోనేపూడి కృష్ణమూర్తి గారిని ఇన్వాల్వ్ చేశాడు దానిలో. ఆయన సహ నిర్మాతగా వేస్తాడు, వీర్రాజును ప్రధాన నిర్మాతగా వేసి టైటిల్స్లో మొత్తానికి సినిమా కంప్లీట్ చేసి రాజయోగం అని టైటిల్ పెట్టాడు సార్. అది ఆయన జీవితంలో రాజయోగం, అది 50 రోజులు ఆడింది చాలా సంతోషంలో. అంటే సినిమా పెద్ద హిట్ ఏం కాదు కానీ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ అనుకున్నాడు ఆయన. తర్వాత ఆ కత్తికి కంకణం అని చెప్పి ఇంకొక సినిమా, అది కూడా ఫోక్లోర్ అట్లా రెండు, అది ఎలా ఆడింది సార్? అది బాగానే ఆడింది, డబ్బులు వచ్చినాయి. ఈ ప్రయాణం మొదలైన తర్వాత ఈయన దగ్గరికి భావనారాయణ గారి దగ్గర కో ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి పూర్ణచంద్రరావు, అట్లూరి పూర్ణచంద్రరావు గారు వచ్చి, అబ్బాయి ఒక యాక్షన్ సినిమా చేద్దాం మనం హాలీవుడ్ లెవెల్లో, అది కూడా లేడీ యాక్షన్ మూవీ చేద్దాం. హిందీలో నాడియా చేసింది ఇంతకుముందు హండ్రెడ్ పట్టుకుని చేసేది ఆవిడ, ఒక అంటే కొరడారాని పద్ధతిలో ఉండేది. అలా కాకుండా మనం తుపాకులు పెట్టి చేద్దాము, అలా ఒక కథ తయారు చేయమంటే ఈయన రౌడీ రాణి అనే స్క్రిప్ట్ ఒకటి తయారు చేసి విజయలలితను పట్టుకొచ్చి ఆ క్యారెక్టర్లో పెట్టి ఆ సినిమా తీసాడు. ఆవిడకి ఫస్ట్ ఫిల్మ్ అయితే యాక్షన్ ఫిల్మ్ మొదటి సినిమా, హార్స్ రైడింగ్ ఇవన్నీ ట్రైన్ చేసి ఆవిడతో తీశారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, విపరీతంగా డబ్బులు వచ్చినాయి. దాన్ని హిందీలో రీమేక్ చేశారు, మేరా నామ్ రాణి అనే పేరుతో హిందీలో చేసి వినోద్ మెహ్రా దానిలో మొదటిసారి హీరోగా చేశాడు. ఆ సినిమా తెలుగులోనేమో విజయ్ చందర్ చేశాడు హీరోగా, కరుణామయుడు విజయ్ చందర్ మొదటి సినిమా. ఓకే ఓకే, అతన్ని హీరోగా పెట్టి హిందీలో వినోద్ మెహ్రాని హీరోగా పెట్టి. హీరోయిన్ సార్ హిందీలో కూడా విజయలలిత గారే. ఆ సినిమా, ఈ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. పూర్ణచంద్రరావు గారు హిందీ ప్రొడ్యూసర్ అయ్యాడు నెమ్మదిగా దాస్ గారి మూలంగానే. ఆ తర్వాత భావనారాయణ గారి బావమరిది వచ్చి ఇంతో సినిమా చేద్దాం అనుకున్నాడు. నెమ్మదిగా క్యాంప్ నుంచి ఒక్కొక్కడు ఈయన వైపు రావడం మొదలైంది. ఎవరైతే తనని పంపించేశారో ఆఫీస్లో నుంచి ఆయన మీద విజయం సాధించాడు. సాధించి వైవీరావు ఆయన పేరు, ఆయన బావమరిది. ఆయన డిటెక్టివ్ నవలలు పబ్లిష్ చేసేవాడు. ఆ రోజుల్లో అపరాధ పరిశోధన అని ఒక మ్యాగజైన్ వచ్చేది, అంటే 3 డిటెక్టివ్ నవలలు కలిపి మంత్లీ ఒక పత్రిక వేసేవాళ్ళు. అది ఊళ్ళల్లో పావలా పావలాకి అద్దెకి తీసుకుని చదివేవాళ్ళు విపరీతంగా, చాలా పాపులర్ మ్యాగజైన్. అది దాని యజమాని ఆయన. ఒక సినిమా తీద్దాం అనుకుని వచ్చాడు ఈయన దగ్గరికి. అది కూడా యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అనే ప్లాన్. మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త అని టైటిల్ పెట్టి, మొనగాడు వస్తున్నాడు జాగ్రత్తగా, టక్కరి దొంగ చక్కని చుక్క అని టైటిల్ పెట్టి, అదే టక్కరి దొంగ అనే టైటిలే తర్వాత రోజుల్లో ఈయన వాడుకున్నాడు మహేష్ బాబు. కృష్ణని హీరోగా పెట్టి ఆ సినిమా తీసాడు ఆయన. అది పెద్ద హిట్. ఆ సినిమా తర్వాత భావనారాయణ గారే స్ట్రైట్గా వచ్చి నాకు ఒక సినిమా చేసి పెట్టాలి నువ్వు అని అడిగాడు. అడిగినప్పుడు ఈయన ఏం చెప్పాడంటే 30,000 రెమ్యూనరేషన్ ఇస్తే చేస్తాను మీకు అన్నాడు. 30,000 చాలా పెద్ద అమౌంట్ ఆ రోజుల్లో. అంత ఎందుకు ఇవ్వాలి నేను అని అడిగాడు ఆయన. అడిగితే నేను మీ దగ్గర నష్టపోయిన దాన్ని మొత్తాన్ని ఈ సినిమాలో వసూలు చేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. 500 రూపాయలు ఇచ్చి ఎడిటింగ్ చేయించుకున్నా చెప్తే ఒప్పుకున్నాడు. 30,000 ఇచ్చి కూడా ఇన్ అడ్వాన్స్ ఇవ్వాలి అనేది కండిషన్. ఆ 30,000 పెట్టి చాలా పెద్ద ఇల్లు కొన్నాడు ఆ రోజుల్లో ఆయన మెడ్రాస్లో. అలా కెరీర్ ప్రారంభించి ఆయన మొత్తం ఒక్కొక్కరిని జయించుకుంటూ వెళ్ళాడు. ఆయనతో చేసిన సినిమా ఏమైంది సార్? హిట్? అది కూడా హిట్. ఓకే, హిట్. అందులో కూడా కృష్ణ హీరో. అదే మనవాడు వస్తున్నారు జాగ్రత్త.
అలా మొదలైన ప్రయాణం దాస్ గారిది దాదాపు సంవత్సరానికి 4-5 సినిమాలు చేసేవాడు ఆయన. దాదాపు ప్రతి సినిమాలోనూ కృష్ణ ఉండేవాడు. కృష్ణ 3 షిఫ్ట్లో పనిచేసేవాడు ఆ రోజుల్లో. ఒక సినిమాలో కృష్ణ నిద్రపోయే షాట్ ఒకటి ఉంది. షాట్ ఉంటే ఆయన ఏం చెప్పాడంటే షూటింగ్ గ్యాప్లో నువ్వు నిద్రపో అని చెప్పేసి ఆయనకు కావాల్సిన లొకేషన్ చూపించి అక్కడ పడుకోమని చెప్పాడు. ఆయన నిద్రలో ఉండగా ఆ షాట్ తీసేసుకున్నాడు. మర్నాడు మీరు ఒక షాట్ ఏదో బ్యాలెన్స్ ఉందంటే లేదు నేను నైట్ తీసేసుకున్నాను అది. ఇంత స్పీడ్గా ఉండేది ఆయనది. అలాగే ఈ హార్స్ రైడింగ్ ఇంగ్లీష్ సినిమాలు విపరీతంగా చూసేవాడు ఆయన. అప్పటికి తెలుగులో కానీ భారతదేశంలో కానీ కౌబాయ్ సినిమా అనేది లేదు. కృష్ణ గారు ఓన్గా ఒక బ్యానర్ పెట్టి అగ్ని పరీక్ష అని ఒక సినిమా తీశాడు. ప్రసాదరావు గారు డైరెక్టర్. దానికి సినిమా ఫ్లాప్ అయింది. మొదటి సినిమా అది పద్మాలయ బ్యానర్లో. అది ఫ్లాప్ అయినప్పుడు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు మనం ఏ ఏరియాలో స్ట్రాంగో అక్కడ మనం సినిమా చేయాలి కానీ మీరు ఫ్యామిలీ సెంటిమెంట్ స్టోరీ తీసుకుని మీరు చేయటం కరెక్ట్ కాదు. అందువలన లాస్ అయ్యారు. మీరు ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తే మనం వర్కౌట్ చేయొచ్చు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ ఐడియా బాగానే ఉంది అనుకున్నాడు ఆయన కృష్ణ గారు. అప్పుడు మెడ్రాస్లో ఒక 3-4 థియేటర్స్లో కౌబాయ్ సినిమాలు ఆడుతున్నాయి క్లింట్ ఈస్ట్వుడ్వి. అవి చూసి ఆరుద్ర గారికి ఫోన్ చేసి కృష్ణ ఈ 3 సినిమాలు మీరు ఒక్కసారి చూసి ఈ 3 సినిమాల బ్యాక్డ్రాప్లో ఒక తెలుగు కథ ఒకటి రాయండి నాకు అని చెప్పి అడిగాడు. అడిగితే ఆరుద్ర గారు ఆ కౌబాయ్ సినిమాలు 3 చూసి ఈ మోసగాళ్ళకు మోసగాడు అనే కథ రాసి ఇచ్చాడు. అప్పుడు దాస్ గారికి చెప్పాడు మనం యాక్షన్ మూవీ ఒక కొత్త ఏరియాలో చేద్దాం ఒక కొత్త బ్యాక్డ్రాప్లో చేద్దాం అది కౌబాయ్ చేసేద్దాం మనం. అప్పటికి భారతదేశంలోనే కౌబాయ్ సినిమా ఎవరు తీయలేదు. రాలేదు. బాలీవుడ్లో కూడా రాలేదా సార్? రాలేదు. ఓకే. మొదటి భారతదేశ స్క్రీన్ మీద మొదటి కౌబాయ్ సినిమా వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. వండర్ఫుల్. ఆరుద్ర గారి స్క్రిప్ట్, ఆదినారాయణరావు గారి మ్యూజిక్, ఈయన డైరెక్షన్. ఆ సినిమాలో జ్యోతిలక్ష్మితో కూడా వీళ్ళు యాక్షన్ సీన్లు చేయించారు విజయ నిర్మల్తో. ఇలా మొదటి కౌబాయ్ సినిమా అది హాలీవుడ్ లెవెల్లో అంటే ట్రెజర్ హంట్ అనే పేరుతో ఇంగ్లీష్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ దాదాపు 7-8 దేశాల్లో ఆడేసింది ఆ సినిమా. అయితే ఆ సినిమా ఫస్ట్ కాపీ వచ్చినప్పుడు NTR వేసి చూపించారు. ఏంటి పరిస్థితి ఈ సినిమా గురించి మీరు ఏమంటారో చెప్పండి. ఇంట్రామారో అది చూసి లేడీ ఆడియన్స్ రారు ఈ సినిమాకి అని చెప్పాడు ఆయన. ఈ సినిమా మహిళలకి నడవదు. అయితే ఒక మోస్తరు విజయాన్ని అయితే ఇస్తుంది మీకు కానీ రిపీట్ రన్స్లో బాగా డబ్బులు వస్తాయని చెప్పాడు. ఆ రోజుల్లో రిపీట్ రన్స్ ఉండేవి కాబట్టి వీళ్ళు అదే ఉద్దేశంతో రిలీజ్ చేశారు. నిజంగానే NTR చెప్పినట్టుగానే ఫస్ట్ రిలీజ్లో ఎంత డబ్బులు వచ్చినాయో రిపీట్ రన్స్లో అంతకు మించిన డబ్బులు సంపాదించుకున్నారు. అది ఒక అంటే NTR NTR జడ్జిమెంట్కి సంబంధించి కృష్ణ నమ్మటానికి కారణం. మరి లేడీ ఆడియన్స్ కూడా రాలేదా? రాలేదు. వీళ్ళు అనుకున్న ఆయన చెప్పినట్టే జరిగింది సినిమాకి సంబంధించి. అక్కడ నుంచి దాస్ కృష్ణ బాండింగ్ చాలా పెరిగింది. పెరిగి అది ఎంత నమ్మకం అంటే కృష్ణకి యాక్షన్ సీన్ తీయాలంటే దాస్ గారు ఉండాలి అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సీతారామరాజు సినిమా చేసేటప్పుడు రామచంద్రరావు గారు షడన్గా చనిపోయారు. సినిమా ఆ సినిమా డైరెక్టర్ చనిపోయినప్పుడు సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు దాస్ గారిని అప్రోచ్ అయితే ఆయన చెప్పింది ఏంటంటే డ్రామా పార్ట్ వరకు మీరే షూట్ చేయండి. ఎలాగో విఎస్ఆర్ స్వామి ఉంటాడు కాబట్టి స్క్రిప్ట్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది, మహారాజీ ఉంటాడు కాబట్టి డ్రామా పార్ట్ వరకు మీరు చేసుకోండి, యాక్షన్ ఎపిసోడ్ అంతా నేను చేసి పెడతాను అని చెప్పేసి తను సెకండ్ యూనిట్ బాధ్యతలు తీసుకుని మొత్తం చేసి ఇచ్చాడు. ఆయన సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఇదే పద్ధతిలో కురుక్షేత్రం సినిమాలో యాక్షన్ సీన్లన్నీ కూడా దాస్ గారే షూట్ చేశాడు. విశ్వనాథ్ గారికి కూడా ఒక సినిమాకి యాక్షన్ పార్ట్ ఉంటే ఆయన సినిమాలు కాలాంతకులు అనే సినిమాలు శోభన్ బాబు హీరో, ఆ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు గుర్రాలు రైడింగ్స్ ఆ సీన్లన్నీ కూడా దాస్ గారే తీసుకుపెట్టాడు ఆయన.
మరి ఎన్ఆర్ గారితో ఏంటి సార్ అసలు ఎందుకు చేయలేదు ఆయనతో ఒక్క సినిమా కూడా? యాక్షన్ సినిమా అనేది దాస్ గారి ప్రోగ్రామ్. నాగేశ్వరరావు గారు ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేసేవాడు, ఆయన నవల నాయకుడు. అంటే నాగేశ్వరరావు గారు పాతాళ భైరవ సినిమా చూసిన తర్వాత, పాతాళ భైరవకి ముందు ఆయన జానపద సినిమాలు చేసేవాడు, బాలరాజు, కీల్గుర్రం ఇవన్నీ, కొంచెం కత్తి యుద్ధాలు అవి చేసేవాడు ఆయన. ఆయన సూపర్ స్టార్ ఆ రోజుల్లో ఆ ఏరియాలో. పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, జానపదాలు ఏరియాలో ఎన్టీ రామారావుని మనం దాటి వెళ్ళలేము అనే విషయం అర్థమైపోయింది. ఆయన అర్థమైపోయి అసలు తన కెరీర్ని డిజైన్ చేసుకోవాలనుకున్నాడు ఆయన మొదటిసారి కూర్చుని. అప్పటి వరకు ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు ఒక ప్రత్యర్థి వచ్చాడు, పాతాళ భైరవతో ఒక ప్రత్యర్థి వచ్చాడు. అతని పర్సనాలిటీ తనకంటే పెద్దది, అతను వాయిస్ తనకంటే పెద్దది, అతను డైలాగ్ చాలా తనకంటే గంభీరంగా చెప్పగలడు, రెండోది తనకంటే యాక్షన్ సీన్లు బాగా చేయగలడు. కాబట్టి మనం ఈ ఏరియాలో ఇతనితో పోటీ పడటం అనేది కుదిరే పని కాదు. కాబట్టి ఇతను టచ్ చేయని ఏరియాలు ఏమిటి అనేది వెతుక్కుని వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. అనుకుని సంవత్సరానికి 4 సినిమాలు చేయాలి మనం. ఒకటి భక్తుడి పాత్ర, ఆయన దేవుడి పాత్ర ఆయన వేస్తాడు కాబట్టి మనం భక్తుడు వేస్తాం. అలాగే ఒక సైకలాజికల్ క్యారెక్టర్ చేద్దాం, ఒక ప్రేమ కథా చిత్రం చేద్దాం, ఇలా డిజైన్ చేసుకున్నాడు ఆయన. ఒక బెంగాలీ రీమేక్ ఉండాలి, ఇలా డిజైన్ చేసుకుని నవలా చిత్రం, ఏదైనా ఒక నవలా చిత్రం ఉండాలి. అంటే మొత్తం సోషల్ సినిమాల వైపు వెళ్ళిపోయాడు ఆయన. సోషల్ సినిమాలు, ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ టార్గెట్ ఈ పద్ధతిలోకి వెళ్ళిపోయి ఆ సినిమాలే చేసుకునేవాడు ఆయన. దాంతో ఆయనతో యాక్షన్ సినిమా తీయాలనే ప్రోగ్రామ్ ఏ ప్రొడ్యూసర్కి రాలేదు. దాంతో దాస్ గారికి జోలికి వాళ్ళు రావాలి, ఈయన కూడా ఆయన కోసం వెళ్ళలేదు. అయితే చివరి రోజుల్లో ఆయన బాధపడేవాడు, నాగేశ్వరరావు గారితో సినిమా చేయలేకపోయాను అని, రామారావు గారితో కూడా చేయలేకపోయాను అనే బాధ ఉండేది ఆయనకి. సడన్గా డాన్ సినిమాని ఆ సినిమా హక్కులు పీతాంబరం గారు కొనుక్కున్నాడు, రామారావు గారు మేకప్ మ్యాన్ కొనుక్కుని ఎన్టీఆర్తో చేయాలి అనుకున్నప్పుడు ఆయన దాస్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యుగంధర్ అనే పేరుతో ఆ సినిమా రీమేక్ చేశారు. అది మొదటి చివరి సినిమా ఎన్టీఆర్తో దాస్ గారు చేసిన సినిమా. అప్పటి వరకు దాదాపుగా ఆయన సినిమాల్లో కృష్ణ గారే హీరో, 40 సినిమాలు ఆయన చేశాడు. దాదాపు ఒక 10-15 సినిమాలు ఆయన విజయలలితతో చేశాడు, రెడీ యాక్షన్ మూవీస్ చేశాడు. ఈ పద్ధతిలోనే వెళ్ళిపోయాడు తప్ప సార్, శోభన్ బాబుతో చేశాడు కొన్ని సినిమాలు, కిలాడి గుల్లోడు ఇలాంటివి కొన్ని శోభన్ బాబుతో చేశాడు తప్ప నాగేశ్వరరావు రామారావు జోలికి వెళ్ళలేదు. లక్కీగా అనుకోకుండా ఆయనకి రామారావు గారిని డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అప్పుడు చెప్పాడట, నేను జీవితం ప్రారంభించింది మీ సినిమాతోనేనండి, బండరాముడు అనే సినిమా మీరు గౌరీ ప్రొడక్షన్స్ వాళ్ళకి చేసేటప్పుడు ఫ్లోర్ తుడిచేవాడిని నేను, అలా మొదలైన జీవితం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అంటే, నేను ఇంకొక సంవత్సరంలో వెళ్ళిపోయేవాడిని అయ్యా ఇక్కడ నుంచి, ఇండస్ట్రీ వదిలేయబోతున్నాను నేను, ఈ టైంలో వీడి కథ పట్టుకొచ్చాడు సరే చేద్దామని చేస్తున్నారు. అప్పటికి రామారావు గారు నిర్ణయం తీసేసుకున్నాడు వెళ్ళిపోదామని. అట్లా ఎన్టీఆర్తో మాత్రం ఒక సినిమా చేయగలిగాడు, కానీ నాగేశ్వరరావుతో ఆయన కుదరలేదు. ఆయన ఆడియన్స్ వేరు, ఆయన సినిమా వేరు. అయితే నాగేశ్వరరావు గారు కూడా ఆయన జీవితంలో ఒక యాక్షన్ మూవీ చేశాడు, దొరబాబు అనే పేరుతో, అది మధుసూదన్ రావు గారు చేశాడు. తర్వాత విజయ నిర్మల్ డైరెక్షన్లో ఒక యాక్షన్ మూవీ చేశాడు ఆయన, అది కూడా డాన్ ఇన్స్పిరేషన్తో తీసిన సినిమానే, హేమా హేమీలు అనే పేరుతో వచ్చింది అది. అలాగే కెమెరా మెన్గా అంటే విఎస్ఆర్ స్వామి గారికి పేరు రావటం వెనకాల దాస్ గారి పాత్ర ఉంది. అలాగే పుష్పాల గోపీకృష్ణ గారికి యాక్షన్ కెమెరా మెన్గా పేరు రావటం వెనకాల దాస్ గారి పాత్ర ఉంది. అంటే వీళ్ళు ఎలా డిజైన్ చేసేవాళ్ళు అంటే, ఉన్న వనరుల్లోనే ఎఫెక్ట్ రావడానికి మోసగాళ్ళు నాగభూషణాన్ని కృష్ణ కొడతాడు, కొట్టగానే ప్రపంచం గిర్రున తిరిగినట్టు కనిపించాలి వాడు. ఇది స్క్రిప్ట్లో ఆయన రాశాడు ఆరుద్ర గారు. దాన్ని ఎలా స్క్రీన్ మీద చూపించాలో అర్థం కాలేదు. విఎస్ఆర్ స్వామి వచ్చి ఈయన అడిగాడు ఎట్లా అని, నువ్వు ఆలోచించు నేను ఆలోచిస్తాను రేపు పొద్దున్న చేద్దాం ఇది అన్నాడు అన్నాడు. ఫైనల్గా వీళ్ళిద్దరికి వచ్చిన అవగాహన ఏంటంటే, ఒక లారీ టైర్ తెప్పించి దాన్ని ఒక తాడుకి
కట్టి ఒక చెట్టుకు వేలాడేసి అడవిలో దాన్ని తిప్పి దానిలో కెమెరా పట్టుకుని విఎస్ఆర్ స్వామి గారు కూర్చుంటాడు ఆ టైర్లో. అది గురువుగానే ఆయన కెమెరా ఆన్ చేయగానే మొత్తం తిరుగుతుంది. ఇదే తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. అది ఎలా ఆ టెక్నిక్ ఏమిటనే చాలామంది తర్వాత దాస్ గారిని అడిగారు ఎలా తీశారు అది. అట్లాగే చాలా యాక్షన్ ఎపిసోడ్స్ అయినా కెమెరా భుజం మీద పెట్టి తీయమని చెప్పేవాడు. స్టాండ్లు గీండ్లు వద్దు, భుజం మీద పెట్టి మీరు కూడా ఫైట్లోకి వెళ్ళిపోండి అని చెప్పేవాడు. అట్లా చేసిన సీన్లే సీతారామరాజులో యాక్షన్ సీన్స్ అనేవి కూడా. అంటే ట్రాలీలు కానీ లేకపోతే జిమ్మీలు కానీ లేని టైంలో ఆ ఎఫెక్ట్లు తీసుకురావడానికి నానా కష్టాలు పడేవాళ్ళు కెమెరా దాన్ని. జస్టిస్ చౌదరి అనే సినిమాలో చట్టానికి న్యాయానికి జరిగే ఈ సమరం పాట హై ఎమోషనల్ సాంగ్ అది. ఆ పాటలో అప్పటికి కూడా ఎక్విప్మెంట్ ఏం లేదు, పైగా పెద్ద కెమెరా. దాంతో ఆ ఎఫెక్టులు రావాలంటే ఏం చేయాలి అని అనుకున్నప్పుడు కేఎస్ ప్రకాష్ కెమెరా మ్యాన్ ఆ సినిమాకి, ఆయన కూడా భుజం మీద కెమెరా పెట్టుకుని ట్రాలీ మీద పడుకుని తీసిన షాట్స్ అవన్నీ. రామారావు గారు ఇలా కింద నుంచి పైనుంచి అలా గందరగోళంగా కనిపిస్తాడు. ఆ మొత్తం కూడా ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ లేకుండా చేస్తారు. ఈ టెక్నికల్ సపోర్ట్ లేని రోజుల్లో అద్భుతమైన యాక్షన్ సినిమాలు తీశారు వాళ్ళు. అంటే హార్స్ రైడింగ్, ఈ రోజుకి కూడా మోసగాడ సినిమా చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఆ సినిమా, అసలు ఎలా తీశారు ఇది అని. పైగా కలర్లు చాలా గొప్ప స్థాయిలో, అంటే ప్రెజర్ హంట్ అనే పేరుతో వీళ్ళు ఇంగ్లీష్లోకి డబ్ చేసిన తర్వాత కూడా 7-8 దేశాల్లో ఆడేసింది ఆ సినిమా. ఆ రేంజ్లో తీయటం అనేది మామూలు విషయం కాదు. ఆ తెలుగు సినిమాకి ఆ క్రెడిట్ తీసుకొచ్చిన వాడు కేఎస్ఆర్ దాస్. ఆయన జీవితమే ఒక యాక్షన్ సినిమా లాగా ఉంటుంది టోటల్గా. అంటే చివరి రోజుల్లో ఆయన 2-3 ఫెయిల్యూర్ సినిమాలు తీశాడు ఏజ్ అయిపోయిన టైంలో. అయినప్పటికీ అంటే రోషన్ గారు చిరంజీవితో కూడా సినిమాలు చేశాడు ఆయన చివరి రోజుల్లో. అంటే ఇక అయిపోయింది ఆయన కెరీర్ ఎండింగ్ స్టేజ్లో రోషన్ గారు అనే ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. అలాగే పులి బెబ్బులు అని కృష్ణరాజు చిరంజీవులతో ఒక సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా పింజల సుబ్బారావు గారికే చేశాడు, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అబ్బాయి బ్యానర్లో చేశాడు. ఎవరైతే తనకి మొదట రాజయోగం టైంలో హెల్ప్ చేశారో వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావు ప్రొడ్యూసర్గా 120 రూపాయలు ఇచ్చిన ఆయన. నైస్, వాళ్ళకే చేశాడు. వండర్ఫుల్. అట్లా టోటల్గా ఆయన కెరీర్ ఆ ఫ్రేమ్లోనే అలా వెళ్ళిపోయింది. విపరీతంగా సంపాదించాడు ఆయన, విపరీతంగా పోగొట్టాడు సినిమాలు తీసి, రకరకాల ప్రయోగాలు చేసేవాడు. చివరి రోజుల్లో కృష్ణతో ఆయన ఇన్స్పెక్టర్ రుద్ర అనేది చివరి సినిమా వాళ్ళిద్దరు కాంబినేషన్. అది దాస్ గారి ఓన్ ప్రొడక్షన్, సినిమా ఆడలేదు అది. తర్వాత డూండీ గారితో, డూండీ గారు ప్రొడ్యూసర్గా దాస్ గారు డైరెక్టర్గా కంటిన్యూగా సినిమాలు తీశారు వాళ్ళు. మొత్తం అన్ని సినిమాలకి దొంగ అనే పేరే పెట్టేవాళ్ళు. అంటే భలే దొంగలు అనే సినిమాతో మొదలైంది భలే దొంగలు. దాని తర్వాత దొంగలకు దొంగ, ఆ తర్వాత దొంగల వేట, ఆ తర్వాత దొంగలు బాబోయ్ దొంగలు. డూండీ గారిని ఆ రోజుల్లో దొంగ సినిమాల నిర్మాత అనేవాడు. అట్లా డూండీ గారితో అసోసియేషన్ ఉండేది వీళ్ళకి. తర్వాత ఎక్కువ సినిమాలు ఆయనకి ప్రొడ్యూసర్గా ఉన్నది వీళ్ళే, అంటే కృష్ణ గారు వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళే ఈ కాంపౌండ్లోనే నడిచేవి సినిమాలు. దాస్ గారి తర్వాత విజయ నిర్మల్ గారు యాక్షన్ సినిమాలు తీయటం వెనకాల కూడా దాస్ గారి పాత్ర ఉండేది. ఆయన సినిమాల్లో నటించడం వల్ల రెండోది ఆవిడ అడ్వైస్ తీసుకునేది దాస్ గారి దగ్గరికి వెళ్ళి, నేను ఇలాంటి సీన్ తీద్దాం అనుకుంటున్నాను ఎట్లా తీస్తే బాగుంటుంది, ఏ డైరెక్టర్కి అయినా కానీ యాక్షన్ సీన్లు ఎలా తీయాలో ఆయన చెప్పేవాడు. తక్కువ డబ్బుల్లో ఎక్కువ ఎఫెక్ట్ వచ్చే సీన్లు ఎలా తీయాలో చెప్పేవాడు. ఆయన దగ్గర పనిచేశాడు దాసనారాయణరావు గారు. దాసనారాయణరావు గారు ఆయనకు ఒక సినిమాకి డైలాగ్స్ రాశాడు. రాఘవ గారు పరిచయం చేశాడు దాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఆయన దగ్గర పనిచేస్తే నీకు పని వస్తుంది అని చెప్పి దాసనారాయణరావుని అక్కడ పెట్టాడు ఆయన. తర్వాత విజయబాబు నాయుడుతో కథలు రాయించాడు ఆయన సినిమాలకి. అట్లా తర్వాత రోజుల్లో చాలా పాపులర్ అయినటువంటి వాళ్ళు, మోహన్ బాబు ఆయన దగ్గర పనిచేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. త్యాగరాజు అని ఒక విలన్ పాత్రలు వేసే నటుడు ఉండేవాడు ఆ రోజుల్లో.
అతను మోహన్ బాబును తీసుకెళ్ళి చాలా కష్టాల్లో ఉన్నాడు అతను, ఏదో రకంగా మీరు ఆదుకోవాలి అని అంటే సరే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండమని చెప్పి ఆ తర్వాత మోహన్ బాబుని తన సినిమాల్లో ప్రమోట్ చేశాడు. ఆయన స్వర్గ నరకం సినిమాలో హీరో వేషం వచ్చినప్పటికీ దాసరి గారి డైరెక్షన్లో మోహన్ బాబుకి, ఆ తర్వాత అతనికి ఎవరు వేషాలు ఇవ్వలేదు. అప్పుడు భలే దొంగల్లో మొదటిసారిగా కొంచెం విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు దాస్ గారు, అది హిట్ అయింది. అప్పటి నుంచి అవకాశాలు రావడం మొదలైంది, మోహన్ బాబు గారి జీవితం మొదలైంది దాస్ గారి నుంచి. అలాగే దొంగలకు దొంగ సినిమాలో కూడా కృష్ణ తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చాడు, అది కూడా చాలా పెద్ద విజయం సాధించిన సినిమా. మోహన్ బాబు విలన్గా సక్సెస్ అవ్వడం వెనకాల దాస్ గారి పాత్ర. అలాగే చిరంజీవిని యాక్షన్ హీరోగా తీర్చిదిద్దింది కూడా దాస్ గారు, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసిన హీరోలు వీళ్ళిద్దరు. ఆ తర్వాత కూడా కృష్ణ గారు తన పెద్ద కుమారుడు మహేష్ బాబుతో ఒక సినిమా చేయించాలి దాస్ గారితో అనుకునేవాడు, కానీ అది కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు, ఈ లోపు ఆయన చనిపోయారు. అట్లా ఒక సక్సెస్ఫుల్ కెరీర్ అంటే 20 రూపాయలతో ఆయన మెడ్రాస్ వెళ్ళి చాలా పెద్ద విజయం సాధించి జీవితాన్ని అంటే కెరీర్ ఓరియంటేషన్ అంటే వ్యక్తిత్వ వికాసముకు సంబంధించిన క్లాసులు చాలామంది చెప్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని సినిమా పర్సనాలిటీస్ జీవితాలు స్టడీ చేసినా కానీ అర్థమవుతుంది జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. ఆయనకి ఒక కొడుకు అండి, వాళ్ళు సినిమాకి రిలేటెడ్ కాదు, అతను నేను ప్రొడ్యూసర్గా ఆయన పేరు వాడుకునేవాడు ఆయన సుకుమార్ అనే పేరు తప్ప ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు సినిమాలో, ఆయన వేరే వ్యాపారాల్లో ఉండిపోయాడు. దాస్ గారితోనే అయిపోయింది అండి ఆయన ఆయన ఫ్యామిలీ సినిమాలకు సంబంధించి. అలా బుకింగ్ క్లర్క్గా జీవితం సినిమాల్లోకి ఎంటర్ అయ్యాను. ఆ బుకింగ్ క్లర్క్గా ఉన్నప్పుడు కూడా ఆదినారాయణరావు గారి ఫాదర్కి అతను కనెక్ట్ అయింది ఎక్కడంటే సినిమా ప్రొజెక్షన్ జరుగుతూ ఉండగా తలుపు దగ్గర నిలబడి సినిమా చూసేవాడు. చూస్తూ ఈ సీన్ ఎంతకంటే బెటర్గా తీయొచ్చు అని పక్కోరితో కామెంట్ చేసేవాడు, ఈ కామెంట్లు వినేవాడు ఆయన నాయుడు గారు. ఓకే, విని నీకు ఇంట్రెస్ట్ ఉంది నువ్వు మెడ్రాస్ వస్తే పైకి వస్తావని చెప్పాడు ఆయన. ఈ అడ్వైస్ పట్టుకుని వెళ్ళిపోయాడు. అట్లా చాలా విచిత్రమైన జీవితాలు ఇండస్ట్రీలో చాలా చాలామంది కనిపిస్తాయి. అలాంటి వాళ్ళలో దాదాపు యాక్షన్ సినిమాకి కావాల్సిన ముడిసరుకు ఉన్నటువంటి జీవితం కేఎస్ఆర్ భాస్కర్. రైట్ సార్, అదే అండి దాస్ గారికి సంబంధించి. వండర్ఫుల్ సార్, చాలా తెలియని ఇన్ఫర్మేషన్ సార్ ఎంతో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.